ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ తాజా సమాచారం ప్రకారం మళ్లీ కొన్నాళ్ళు సినిమాలను పక్కకు పెట్టేసి పూర్తిగా పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడట ఈ మేరకు ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న తన కొత్త సినిమాకు డెడ్ లైన్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరి పవన్ ఈ డెడ్ లైన్ ఎప్పటి వరకు పెట్టారనేది చూడాలి ఇక రీఎంట్రీ తర్వాత పవన్ చేసిన వకీల్ సాబ్ భీమ్లా నాయక్ రెండు రీమేక్ సినిమాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి దాంతో మరో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు తమిళ హిట్ మూవీ వినోదయ సీతంని రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్ ఇక ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు సముద్ర ఖని కూడా హింట్ ఇవ్వడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని తెలిసిపోయింది త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్ అయితే పవన్ దీనికంటే ముందు షూటింగ్ చివరి స్టేజ్లో ఉన్న హరిహర వీరమల్లు కంప్లీట్ చేయాల్సి ఉంది క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతోంది మధ్యలో కోవిడ్తో షూట్ ఆగిపోవడం పవన్ డేట్స్ దొరకకపోవడం వల్ల కొంత డిలే అవుతూ వస్తోంది అయితే తాజాగా పవన్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట ఈ మేరకు మేకర్స్కు డెడ్ లైన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది ఆకస్ట్లోగా తనకు సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేయాలని లేదంటే ఆ తర్వాత వేరే సినిమాకి తన కాల్ షీట్స్ ఇచ్చేస్తానని చెప్పాడట పవన్ ఇక ఆ తర్వాత వినోదయ సీతం రీమేక్ పూర్తి చేసి అక్టోబర్ నుంచి పొలిటికల్ టూర్ వెళ్లను సమాచారం ఆ తర్వాత హరిశంకర్ దర్శకత్వంలో భవదీడు భగత్ సింగ్ మొదలు పెట్టబోతున్నారట పవన్ ఏదేమైనా వచ్చే ఎన్నికల్లోపు పవన్ కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట